హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వెకేషన్ ఉందన్నమాట. దానికోసమే ఫ్రెండ్స్ అమ్మని రెడీ చేస్తున్నాను. ఇంకా బుడ్డని కూడా రెడీ చేయాలి. బుజ్జి పాపని బుజ్జోడండి అబ్బాయి కాదు. సో పాపకైతే సిరప్స్ వేసాను, పాలు పట్టాను, పడుకోబెట్టాను, ఈమెకు స్నానం చేయించాను, జల్లేస్తున్నాను. ఈమె అయిపోయిన తర్వాత హీటర్ కూడా పెట్టేశాను ఆమెకి. ఆమెకు స్నానం చేయించేసి రెడీ అయ్యి వెళ్తాము. ఇంతకీ అకేషన్ ఏంటా అనుకుంటున్నారా? చిన్నపాపది సెకండ్ మంత్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ మంత్ ఇక్కడే ఉన్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. సో సెకండ్ మంత్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి రెడీ అవుతున్నాం. కొన్ని ప్లాన్స్ అయితే అనుకున్నానండి. సో మరి అవన్నీ అవుతాయో తెలియదు, సాయంత్రం వరకు చూడాలి. రెస్టారెంట్ అనుకున్నాను, ఇంకా కొన్ని అనుకున్నాను. పల్లెటూరు కదా, అన్నీ సెట్ అవుతాయో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది బ్లాగ్, ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేశాక వీడియో చూడండి. చూడండి, ఆమెను రెడీ చేశానని ఓ తెగ చూసుకుంటుంది. ఏది ఫ్రెండ్స్ అమ్మా? అమ్మో బాగుంది బొట్టు. నిలబడు ఫ్రెండ్స్. రెడీ అవ్వడమేమో, పల్లెటూరు అమ్మాయిలాగా రెండు జుట్లు వేసుకొని బొట్టు పెట్టుకొని ఉంది. మంచిగా డ్రెస్ ఏమో మోడ్రన్ ఉంది. అమ్మో నేనే వేసా బిడ్డ, షార్ట్ తీసి ప్యాంట్ ఇస్తారా? పిల్లల్ని అయితే రెడీ చేశానండి, ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేరడమే. వీళ్ళని రెడీ చేసేసరికి నాకు ఉన్న ఓపిక అంతా అయిపోతుంది. ఈరోజు ఏం బట్టలాడికి? ఇడికే లక్కీ, నార్మల్ బట్టలే. రే లక్కీ, మా లక్కీ, లక్కీ తల్లి పడుకో. నీళ్ళే తల్లి, కానీ కానీ నువ్వు రెడీ అయ్యి రాపో. నీళ్ళు వేడైన స్టార్ట్ అయ్యామండి. రెస్టారెంట్ కన్నా అయితే బయలుదేరాము. ఉంటుందో ఉండదో ఏంటో తెలీదు, పల్లెటూరు కదా. సో మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫుడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ కాదు, అసలు హోటల్స్ ఉంటాయా, ఫుడ్ దొరికిద్దా లేదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఏం జరిగిద్దో చూడాలి. రా, లేట్ అవుతుందిరా. చూడండి ఫ్రెండ్స్, వెళ్తూనే ఉన్నాం, వస్తుంది అని, ఏ ఇంకా రావట్లేదు. వెళ్తున్నాం. రోడ్ అంతా నిర్మానుషంగా ఉంది, ఏమీ లేవు. మేమే అలా వెళ్తూ ఉన్నాం. వెళ్ళేసరికి ఓపిక అంతా అయిపోతుంది ఇక్కడే. ఇదిగోండి, ఇది హోటల్, ఇది హోటల్. మొత్తం అడవేనండి, చుట్టూ అంతా అడవి. ఈ అడవిలా ఈ యొక్క హోటల్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, కానీ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఒక కేజీ చాలా బాగుంది చూడండి. చక్కగా చెట్లు అన్నీ పెట్టారు, నాగజముడు బ్రహ్మజముడు బాగుంది. పెద్ద రెగ్గే చెట్టు, బంతిపూలు మా ఊర్లో లేవు, ఇక్కడ మంచిగా ఉన్నాయి చూడండి. తులసి చెట్టు, జామ చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, మల్లె చెట్టు, చామంతి అన్నీ ఉన్నాయి. అమ్మా పద, వీడు ప్యాంట్ మార్చుకున్నాడు. చాలా బాగుంది చూడండి. పద లోపలికి వెళ్దాం పదండి. బిర్యానీ పార్సిలు రెండు ఇచ్చేసేయండి. ఇక్కడ సిట్టింగ్ ఎవరికి వాళ్ళకి సపరేట్, ఇక్కడ మేము. ఎందుకంటే ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఆడ ఫ్యాన్ ఉంటుంది కానీ తిరగదు, అయినా ఇదే. చలో కూర్చోబెట్ట. అక్కడ కూర్చోరా పెద్దోడా, వీడి బర్త్డే అని ఇక్కడ దాకా వచ్చాం. ఏరా, సో అందరు ఒకసారి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈరోజు వీళ్ళ చెల్లి కేక్ ఇంకోసి, ఎప్పుడు ఆమె కాకు వస్తుంది.
దాని కన్నా కూడా ఇదైతే బాగుంటది. ఇదేంటి తాటాకుల కింద చక్కగా ఈ సిట్టింగ్ బాగుంటది. ఏందయ్యా ఈ మ్యూజిక్ బాగుందా జీ? ఇట్లా ఇట్లా కూర్చోవడం బాగుంది. దానికన్నా ఆ కామన్గా టేబుల్స్ ఉంటాయి కానీ ఇవి ఉండవు కదా. ఇక్కడ నేను ఒక తెల్ల ఎలక చూశాను, అసలు మీరు నమ్మరు, ప్యూర్ వైట్. అవి అవుట్ ఆఫ్లో ఉండే ఎలకల్లాగే ఉంటాయి. చుంచెలుక తెల్లగా ఉంది అసలు. అయిపోయింది, మనమే సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ దొరకడం కష్టం కానీ కానీ మన చేతులతో మనమే వడ్డించుకోవటం బాగుంటుంది. వేడిగా ఉందా? ఉందిగా, ఏదో ఒకటి. ఇంకా లేట్గా వచ్చుంటే బావా, అసలు ముందు బిర్యానీ ఉండేది కాదు, ఇదంతా కాదు. అన్నా ఇంకో ఎగ్ ఇవ్వా. ఫ్రెండ్స్ ఇదిగో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా మొత్తానికి. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుంది కదా తల్లి? నువ్వు బాగుందా? ఉజ్జో కొంచెం మొక్కలు సీవే. అలవాటు చేసిన నరేంద్ర అన్నయ్య శ్రీనుని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాలి. అరే మిమ్మల్ని రా. ఇంట్లో వాళ్ళ అమ్మ, ఫ్రెండ్స్లో వాళ్ళు, అంజుబాబు కూడా. తల్లి హాయ్ చెప్పు. అనుకున్నాం కానీ ఆంధ్ర అల్లుడికి తెలంగాణ కారంతో మండిపోతుంది. సో ఇలా తిన్న తర్వాత కొంచెం సెంటర్లోకి వెళ్ళామండి. అక్కడే ఒక 1 కిలోమీటర్ అలా ముందుకెళ్తే కేక్ ఏమన్నా దొరికిద్దేమని చూసాం, కానీ కేక్ అసలు దొరకలేదు. ఇంకా ప్రిన్స్ ఎప్పటి నుంచో తినడానికి కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇంకా కావాల్సినవి కొనిచ్చాను. అండ్ ఇంట్లోకి టీ పొడి, కాఫీ పొడి ప్యాకెట్లు కూడా లేకుండే అమ్మ ఫోన్ చేసి చెప్పింది తీసుకురమ్మని. ఇంకా వాటి వరకు తీసుకున్నాము. అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచెల్లే కొంచెం ఏదో నల్తగా ఉండే. ఇంకా ఓపిక కోసం ORS ప్యాకెట్ కూడా తీసుకొని వెళ్ళా. ఏమేమి కొనుక్కొచ్చుకున్నావు? షాప్లో ఉన్నాయా లేస్ ప్యాకెట్లు మొత్తం మీరే తెచ్చుకున్నారు? మూంగ్ మూంగ్ దాల్ బూందా. తర్వాత తర్వాత బావ చెప్పమా. ఇంకా ఇంకా ఇంకో ఇంకోటి తెచ్చావు. అంతేనా? ఏమనుకుంటున్నావు నా కూతుర్ని? ఏం చేస్తున్నావు తల్లి ఇందులో? ఏం చేస్తావు? ఎన్ని అందులో సర్ది? ఓహో సరే. కేక్ కోసం బయలుదేరామండి. రకీ గాడు హాయిగా పడుకున్నాడు, లేపిన లగవట్లా. ఎందుకు ఇలాంటి ఇబ్బంది పెట్టామని చెప్పేసి ఇంక మేమే వెళ్తున్నాం. దా తల్లి త్వరగా ఎక్కువ స్పీడ్గానే వచ్చేస్తాం. అలాగే ఇంకేమైనా కావాలంటే కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఇంట్లో దొరుకుంటే. ఇప్పుడు స్కూల్ టైం వదిలేరు, స్కూల్ పిల్లలతో చేసేవాళ్ళం, చేసుకునేవాళ్ళం. అని ఏం చేస్తాం తాత, ఎక్కువే మళ్ళీ ఆమె లేచింది. ఇంకా బాగానే వచ్చేది, ఇంకా పట్టుకో. ఇదిగోండి ఇది మా ఊరు స్టేజ్.
ఇటు వెళ్తే మనం బిర్యానీకి వెళ్ళాం కదా అది ఇటు వెళ్తే ఇంకొంచెం సిటీ అన్నమాట ఇక్కడ కూడా బేకరీ చాలా ఉంటాయి కానీ బిర్యానీ పాయింట్స్ అవి ఏం లేవు సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడ నుంచి అదొక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో మోదీ మీ చుట్టది మోదీ వగులుతుంది ఇగో ఏంటి వచ్చామండి మొత్తానికి మా అత్తగారికి ఒంట్లో బాగాలేదుగా ఓఆర్ఎస్ తీసుకుందాము అలాగే ఇదే మెడిసిన్ కావాలంట బేకరీకి అయితే వచ్చాం మొత్తానికి ఇక్కడ 1/2 కేజీ కేక్ అడిగానండి సో ముందు షాప్ ఉంది వాళ్ళది సో ఆ షాప్లో ఉంటే తీసుకోండి అన్నారు దాని తర్వాత పిల్లలకి పంచిపెట్టడానికి కావాల్సిన చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ ఇక్కడే తీసుకున్నాను ఇంకా క్యాండీలు అవి కూడా అడిగాను అక్కడ ఉంటాయి తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఇంకా అక్కడ తీసుకుందాంలే అని వచ్చాను ఇవి బిస్కెట్స్ చాక్లెట్స్ అంటే పిల్లలు ఇప్పుడు ఉండరు రేపు మార్నింగ్ వస్తారు కదా స్కూల్కి అప్పుడు పంచి పెట్టొచ్చులే ప్రిన్స్ని తీసుకొని వెళ్ళి అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 2-3 సార్లు వచ్చారు వీళ్ళు పొలం పని మీద ఏమైనా పనిముట్లు కావాలన్నా వాటికి కావాల్సిన మందుల కోసం వచ్చారు కానీ ఇంత టైం తీసుకొని ఎప్పుడు ఇవ్వకి తీసుకురావడం ఏమంటారు కావాల్సిన తీసుకురావడం ఏం చేయలేదు తీసుకొని వెళ్తున్నామండి చాలా లేట్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇచ్చానండి కానీ బండి సౌండ్కి ఏం క్లియర్గా లేదు అందుకే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నాను ఆ సూర్యుడు మేము వెళ్ళే కొద్దీ ఆ రోడ్డు మీదకి వస్తుందేమో అన్నట్టుగా కనపడిందనమాట చాలా బాగుండే వ్యూ తర్వాత నిదానంగా అది చెట్లలోకి వెళ్ళి దాక్కున్నట్టుగా అనిపించింది వ్యూ బాగుందని మీతో షేర్ చేసుకున్నా టైం ఏమో అయిపోతుంది చీకటి పడుతుంది మా ఆయన ఏమో కేక్ అవన్నీ రెడీ చేస్తున్నారు ప్రిన్స్ అమ్మ ఏమో పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళింది నేను ఇంకా జడేసుకోవాలి మో కానీ కానీ అది స్పీడ్గా చీకటైపోతుంది పెళ్ళేంటి అక్షింత్ లేడని కూర్చున్నాడు కూర్చున్నావు ఇక్కడ పిచ్చమ్మకి చెప్పట్లు హ్యాపీ బర్త్డే లక్కీ హ్యాపీ బర్త్డే టు చెప్పట్లు చెప్పట్లు హ్యాపీ 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 బర్త్డే లు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అంద చేయమా మిత్రమా హ్యాపీ బర్త్డే టు యు లక్కీ పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా మాతా కటింగ్ కావాలి తిన పిచ్చమ్మ ఏం చప్పట్లు కొట్టు హ్యాపీ బర్త్డే పాట పాడు లేదు
అమ్మమ్మని తాతయ్య దినిపించుకోమ్మను. నువ్వు ఎప్పుడు ఉండవు కాదు మ్యారేజ్ డేట్ వెళ్ళే కాదు. మా చెల్ల బట్ట మీరు ఇద్దరు దినిపించుకో. చిన్న చిన్న వద్దు మాకు పెద్ద పెద్దవే కావాలి తీసుకోండి నేను చిన్న చిన్న పైరు ఆంటీ నాకు ఉన్నాయి మా అమ్మాయి ఒకటి నాకు ఒకటి ఉన్నాయి ఆంటీ నాకు అడవిట్టు అడవిట్టు అడవిట్లా చిన్న పాప బర్త్డే చేసుకుంటావు కానీ బర్త్డే కేక్ కట్ చేసా గ్లాస్ మాత్రం నీదే అమ్మ ఏమైతుంది నీకు తాతమ్మ అనదు తాతమ్మ అనాలి సరే అయ్యొద్దు అది మింగుడే ముక్కలు ముక్కలు చేస్తే మింగుడే ఇక నాయనమ్మకి అమ్మమ్మకి నాకు వద్దులే చాకిన్నాను పిచ్చమ్మకి మంచి మటన్ బొక్కలు తినిపియాలి మా ఆ పళ్ళతో కర్ర కర్ర నవ్విలు ఊసేసింది బాయ్ అమ్మరే బాయ్ ఇక అమ్మమ్మ రమ్మని పో ఇంకో అమ్మ పెద్దోళ్ళందరూ వస్తున్నారుగా పట్టుకోండి వీళ్ళందరినీ పట్టుకొని పెళ్లి చేయండి వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు బామ్మర్ది రారి ఇటు రారి కొద్దిగా వీడియోలో పడండి రా అరే మీరు ఈ ఊర్లో సెలబ్రిటీస్ నాకు తెలుసులేరా కొద్దిగా మా ఫోన్లో కూడా పట్టండి రా మీరు ఇదిగో వీడు కత్తులు వేరయ్య మూడు మడ్రలు చేశాడు వీడు అన్నప్ప సత్తి ఇద్దరిని కొట్టాడు ఈడు పెరకం వద్దులే ముగ్గురు తలకాయలు పగలు కొట్టాడు ఈడు అన్న అక్కురాయి అరే ఆడు కనపడతల్లా నల్లబాలు నల్లదాచి లెక్కాడు బామ్మర్దా అరే ఈరోజు నా చిన్న కూతురు పుట్టినరోజురా అందుకే అరే
చెప్పండి 1 2 3 హ్యాపీ బర్త్డే లక్కీ థాంక్స్ రా బాయ్ గుడ్ నైట్ అడుగు చెల్లికిస్తా అంటున్నాడు కదే బావా ఆ బుడ్డోడు వాళ్ళు చెల్లికిస్తా అంటున్నాడుగా ఇంకో బిస్కెట్ బయటి మార్నింగ్ వీడియో తీశారు కదా పల్లెటూరుది మా తమ్ముడు ఇదిగోండి సాయి హాయ్ చెప్పు సాయి కెమెరామెన్ సాయి కెమెరామెన్ సాయితో నాగ్ నాగి ఇదిగోండి ఇలా జరిగాయి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ ఇక్కడ అయింది సెకండ్ ఇక్కడ అయింది సో బ్యాక్గ్రౌండ్ లో చక్కగా రోజు ఫ్లవర్స్ పడతాయి అనుకోండి ఇక్కడ చేసాం బట్ చీకటి అయిపోయింది అంతా కొలే కామన్ ఇక్కడ మళ్ళీ చీకటి అయింది ఇంకోసారి రేపు రేప్ చేసాక రేపు చీకటి అయింది అంటే ఇక్కడే దొరకవు కదా వేరే ఊరికి వెళ్ళి తీసుకొని రావడం అందుకే ఇలా కేక్ సాయి ఈ మామూకి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మటుకు ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే ఓకేనా ఓకే మీరు కూడా విష్ చేయండి నిండి నూరు ఎల్లు హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి లక్కీ లక్కీ పెట్టా చెప్పు బాయ్ సో బాయ్ ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అందరు విష్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ 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 చెప్పు బాయ్